హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివారెడ్డి. మీరు చూస్తుంది ఒంగోలు కుర్రాడు యూట్యూబ్ ఛానల్. మొన్న చూసారు కదా ఈ విధంగా మొన్న అంటుకట్టిన మొక్కలని ఒక వీడియో తీశాను. అయ్యా అసలు నిజంగా అంటూ వచ్చిందా రాలేదా, అన్నే ఉన్న మనల్ని మోసం చేశాడా లేదా అని టెస్ట్ చేయడానికి తోటలోకి వచ్చామన్నమాట. అన్నీ వచ్చేసినాయి చూడండి, ఇదిగో కట్టినవి అన్నీ వచ్చేసినాయి. అంటే దీంట్లో ఏం మోసం లేదు, అంటే కింద కామెంట్లు పెడుతున్నారు అది అలా రావు అలా జరగదని. అవన్నీ ఫేక్, ఇది అన్నీ వచ్చినాయి చూడండి. మీకు మొత్తం చూపిస్తాను. అదేవిధంగా రైతులు ఎవరైనా వీడియో చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు మనం చాలా తీస్తాం అన్నమాట. ముందు ముందు మీరు మొన్న చూసారు కదా, మనం ఒక మామిడికాయలు చెట్టుకి అంటు కట్టే విధానం అని ఒక వీడియో తీసాను. అది కొంచెం చాలా మంది బాగా చూసి కింద కామెంట్లో చాలా డౌట్లు అడిగారు, ఇది అసలు నిజంగా వచ్చిద్దా, అసలు దీనివల్ల ఉపయోగం ఉందని అడిగారు. దీనివల్ల ఉపయోగం ఉందో లేదో ఒకసారి చూడండి, ఈ చెట్టు చూడండి. ఆ రోజు ఇదిగో ఈ విధంగా మొక్కలు తీసుకొని అంటు కట్టుకున్న కవర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇదిగో వీటన్నిటికి పూతలు వచ్చేసినాయి, చూసారా చూడండి ఒకసారి. వీటన్నిటికి చిగురులు వచ్చేసినాయి. ఇదే కాదు, తోటంతా ఉన్నాయి, అది అక్కడ ఒక చెట్టు ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. చాలా అంతా ఉన్నాయి, ఇలా చూపిస్తాను నేను మీకు, వీడియో చూపిస్తాను. అన్నా నమస్తే అన్న. ఏంది మన వీడియో మామూలుగా లేదు విషయమా? ఏందన్నా బాగా తోటకు బాగా వైనింగ్ వచ్చేసినాయి కదా, దీని గురించి చాలా డౌట్లు అడుగుతున్నారన్న మన వాళ్ళు. ఒకసారి ఏమన్నా వాళ్ళకి సలహాలు చెప్పి ఏమన్నా ఉంటే, వీటి వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా ఏంది ఒకసారి చెప్పి. ఇవి నాటు చెట్లుగా ఉన్నాయి, కొన్ని ఇబ్బంది అయ్యి 53 చెట్లు కట్టించాను. రెండోది జూలై 16 మొదలుపెట్టి అంట్లు గడిచాను, 16, 17 ఈ 27 బాగా వచ్చినాయి. ఇప్పుడు ఇంకా 1 2 తారీఖులో ఇంకా బాగా వచ్చినాయి. ఇంకా మీరు మీకున్న అనుమానాలు అడుగుతున్నారు కాబట్టి మొత్తం వివరించి చెప్తా. ఎవరైనా సరే ధైర్యంగా కట్టించుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, మనకు కావాల్సిన విధంగా వచ్చినాయి. మొన్న కూడా అన్న నెంబర్ ఇచ్చాను కింద, ఈసారి ఇది కట్టించిన హుసేన్ నెంబర్ అడిగారు, ఆ రోజు నేను మర్చిపోయిన పెడతాం. ఆ నెంబర్ అన్న నెంబరు హుసేన్ నెంబర్ ఇద్దరు నెంబర్లు ఇస్తాను. మీకు మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, ఫ్రూట్కి సంబంధించిన వెరైటీ మొక్కలు ఏం కావాలన్నా కానీ గోపాల్ రెడ్డి అన్న చాలా నమ్మకమైన మొక్కలు అందిస్తాడు. ఉలవపాడులో నర్సరీ ఉంది, శివసాయి నర్సరీ. ఆ నెంబరు అవన్నీ మీకు నేను కింద మెన్షన్ చేస్తాను. మీకు వాటి గురించి ఏమైనా కావాలన్నా అన్నకు ఫోన్ చేయండి. అదేవిధంగా తోటలు వేసుకోవాలంటే మీకు మీ డౌట్లకి సలహాలు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. వాటి గురించి ఏమన్నా మీకు డౌట్లు ఉన్నా కానీ గోపాల్ రెడ్డి అన్న మీకు వివరించి చెప్తాడు. కొంచెం మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు చెప్తాడు. మొక్కలు కావాలంటే మాత్రం ఇది 1-2 చేయకుండా ఏదన్నా ఒక 10-20 మొక్కలు కావాలంటే ట్రాన్స్పోర్ట్లో కూడా పంపిస్తాడు, కొంచెం గమనించండి. ఇది దీనికాడికి వద్దాం అన్న. ఏందన్న పండూరు వారి ఇది వచ్చేసి మన నాటు చెట్టు మొక్క. అయితే ఆ నాటు చెట్టుని మనం తీసేసి ఇవన్నీ పండూరు వారి మావాడు. ఈ కేజీ ఎంత ఉండదు అన్న? 350-350 అండి రాజమండ్రి కేజీ. కేజీ నేను తెప్పిస్తున్నాను ఆన్లైన్లో, ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర తెప్పిస్తాను. కేజీ 350 అడిగి తీసుకున్నారు. ఆ లెక్కన కొంచెం మన ఏరియాలో ఉండే వాటిలో టాప్ రేట్ లాగా ఉంది. టాప్ రేట్ అంటే టన్ను 3,50,000. అది కూడా ఒకవేళ డౌన్ లో అయితే ఎంత డౌన్ లో ఉండొచ్చు? ఒకవేళ హైయెస్ట్ డౌన్ లో ఉండదు, 200 తక్కువ. అసలు అయితే అసలు ఇవ్వడు. మేము తోటలోకి పంపిస్తే అబ్బాయిని 5 వరకు ఇచ్చాడు పరిమితం. నా తోటలో ఉండి 20 చెట్లు అయ్యా, నాకు ఆర్డర్లోనే నేను ఇవ్వను పండూరు వారి మావాడు కేవలని కేవలం అందుకని చెప్పేసి నేను 30 కట్టించాను. ఓకే, పండూరు వారి మావాడు. ఓకే, ఈ విధంగా అంటు కట్టించినవన్నీ ఇది వచ్చాం. ఈ లైన్ మొత్తం ఈ లైన్ అచ్చపూర దాకా ఒక 15 దాకా ఉన్నాయి, మొత్తం అంటు కట్టించినవి. ఈ విధంగా 3 కట్టించాడు అన్న, ఒక 50-55 కట్టించాడు మొత్తం మీద. అన్నీ దాదాపు అన్నీ వచ్చేసినాయి లైన్లో చూడండి. ఇదేమో తల్లి మొక్క, అంటే అప్పుడేదో ఒక మొక్క అనుకుని వేసారు, అది నాటు మొక్క అనమాట. ఏదో వాళ్ళు అనుకున్న కాయ రాకపోవడం వల్ల ఈ కావలసిన మొక్కని ఇక్కడ ఈ విధంగా డ్రాఫ్టింగ్ చేసి తీసుకొచ్చేసారు అనమాట. ఇదిగో కోత వచ్చేసింది, మొత్తం సిగర్లు మొత్తం అన్ని లైన్లోకి వచ్చేసింది. సంతోషంగా వచ్చినాయి అసలు, 100 శాతం. మనం వీడియో తీసి ఎన్ని రోజులు అవుతుందా? ఆ వీడియో తీసి మనం జూలై 16 అంటే దాదాపు నెల కూడా కాల నెల లేదు, 16-27 బాగా వచ్చినాయి. 27 రోజుల్లో ఈ విధంగా వచ్చేసింది. నేను పాత వీడియోని ఒక చిన్న క్లిప్ మెన్షన్ చేస్తాను అక్కడ చూడండి, కింద అక్కడ మెన్షన్ చేస్తాను ఇక్కడ. ఆ క్లిప్ చూడండి, మీకు అర్థమైంది దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఈ పాత వీడియో క్లిప్ ఇటు ఈ ఇప్పుడు ఉన్న మొక్కల వీడియో క్లిప్ ఇటు రెండు క్లిప్ యాడ్ చేస్తాను, ఒకసారి గమనించండి 16 రోజులు ఎంత వేరియేషన్ వచ్చింది.
థాయిలాండ్. ఇది థాయిలాండ్ మెయిన్ లైన్ థాయిలాండ్ గారు. థాయిలాండ్ థాయిలాండ్. ఇవి ఏ ఇవి ఎంత కేజీ? ఇది 250 రూపాయలకి అడిగి మీరు చెప్పినాక 200కి ఇచ్చి అందరికి. అవునా? ఏప్రిల్ ఆఖరికి కాయలు లేవు, అందరూ తీసుకెళ్తారు. 2 చెట్లు కావాలనే మళ్ళీ 2 లైన్లు. ఈ లైన్ అంతా అదే, అవతల లైన్ ఉంది అదే. ఈ కాపుకి ఎన్ని రోజులు వస్తుంది అన్న? ఇప్పుడు ఇది వచ్చింది కదా, నెక్స్ట్ కాపుకి ఎన్ని రోజులకు వస్తుంది? మనం చేసే రైతు వారి విభాగాన్ని బట్టి సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుందని వాళ్ళు కూడా చెప్పారు. కానీ నేను సొంతగా కూడా నేను చేసిన్నాను ఈ ప్రయోగం. చక్కగా మళ్ళీ రేపు వచ్చే సీజన్లో జూలై జూన్ ఆఖరు జూలైలో మీకు ఈ చెట్లు కాయలు తెచ్చు. కాయలు తప్పనిసరిగా. అమ్మ నువ్వు మామూలు అడుగు కాదు.